ఇక తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ లోకి కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రాబోతున్నారు. ఈ సీజన్ లో ఎంపిక చేసుకున్న కంటెస్టెంట్ లో అంతా కొత్త వారు కావడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికిప్పుడు షో బోర్ కొట్టించకుండా ఉండేందుకు బిగ్ బాస్ టీం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఫన్నీ టాస్క్లు, సెలబ్రిటీల ఎంట్రీలు ప్లాన్ చేసి టీఆర్పీ రేటింగ్ ను పెంచుకునే పనిలో పడ్డారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఆరవ వారంలో మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కుమార్ సాయి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ కూడా అయ్యారు. ఆ తర్వాత ముక్కు అవినాష్ రాగా ప్రస్తుతం హౌస్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన స్వాతి దీక్షిత్ కూడా 10 రోజులకే ఎలిమినేట్ అయిన విషయం తెలుసుంది. ఇప్పుడు తాజాగా మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో యాంకర్ సుమ కనకాల రంగంలోకి దిగుతున్నట్లు బిగ్ బాస్ ఒక ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో విడుదలైన కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా మారింది. సుమకు టీవీ ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసుంది. సుమ ఒక్కసారి మైక్ పట్టుకుంటే ఆ హుషారు మామూలుగా ఉండదు. అలాంటి మల్టీ టాలెంటెడ్ అయిన సుమ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడితే ఇక ఎంటర్టైన్మెంట్కు కొదవే ఉండదు. అదే విషయాన్ని నాగార్జున కూడా చెప్పుకొస్తూ ఇక మిగిలిన 5 వారాలు హౌస్లో సందడి మొదలు కానుందన్నారు. ఇక స్టేజ్ పైకి సుమ రావడంతోనే తనదైన స్టైల్తో ఇంటి సభ్యులపై పంచులతో చెలరేగిపోయింది. అటు నాగార్జున కూడా ఒక ఆట ఆడుకున్నాడు. ఇక సుమ ఎంట్రీతో మున్ముందు ఈ షో రేటింగ్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పనవసరం లేదు. అయితే ఈ వార్త నమ్మడం ప్రేక్షకులకు కాస్త కష్టంగానే ఉంది. ఎందుకంటే తెలుగు తెరపై స్టార్ యాంకర్గా కొనసాగుతున్న సుమ ఇప్పటికిప్పుడు బిగ్ బాస్లో అడుగుపెట్టి పబ్లిసిటీ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. సినిమా ఫంక్షన్లు, ఇతర షోలు చేసుకుంటూ చాలానే డబ్బు సంపాదిస్తున్నారు. ఆమెకు ప్రైజ్ మనీ గెలవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈ ప్రోమోపై కొందరు నెటిజన్లు అనుమానాలు లేవనెత్తుతున్నారు. అయితే ఇది బిగ్ బాస్ టీమ్ పబ్లిసిటీ స్టంట్ అయి ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రెస్ ది బెల్ ఐకాన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్.